వరంగల్ ఎంపీ దయాకర్ గారు ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. అమ్మవారి విశిష్ట గురించి చెప్పండి. అమ్మవారి విశిష్టత ఏంటి? ఇక్కడ ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి దర్శనానికి వస్తాం. నేను ఎంపీగా ఉన్న సమయంలో దాదాపు ఇది 3వసారి. చాలా బ్రహ్మాండంగా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా పట్టలే కానీ అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషనే కానీ పవరే కానీ పోలీసే కానీ అంతా కూడా సజావుగా కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా శానిటేషన్కి సంబంధించినవి కానీ సిబ్బంది కానీ స్థానికంగా ఈ ప్రాంతంలోనే మరి ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులు ఈ దేవాదాయ మినిస్టర్ కూడా ఈరోజు 4-5 రోజుల నుండి ఇక్కడనే ఉండి ఈ జాతర బాగులు కూడా అందరూ చూసుకుంటున్నాం. ఏ ప్రాబ్లం కూడా మేము ఉన్నాము, ఇదే ప్రాంతంలో ఉంటాం. మరి భక్తులకు ఏ ఇబ్బంది కలిగినా వెంట వెంటనే మేము అందరం కూడా సహాయం చేస్తాం. రాజుగారు
Dan awalnya, orang awalnya setelah itu, 3 hari kita undi, ama
అమ్మవారికి అన్ని ప్రసాదాలు సమర్పించి తిరిగి వనప్రవేశం చేసే వరకు ఇక్కడ ఉంటాం అండి. అయితే ప్రతి సంవత్సరం వస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. ఈయన పుట్టిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈయన మాకు తెచ్చుకోవడానికి వస్తుంది. చాలా సౌకర్యాలు అన్ని ప్రభుత్వం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము ఉన్న దగ్గర కూడా శానిటైజర్స్ ఉన్నాయి. నేను పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు నుంచి వచ్చానండి. నేను కొద్దిగా అడిగిన ఆచారీ సంతోషంగా చాలా 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 సంతోషం. చాలా గవర్నమెంట్ చాలా దృష్టిస్తూ చాలా బాగా అమ్మవారి దర్శనం బాగా వస్తున్నారు. బాగా మంచిగా ఉంటుంది. ఇంకా అంతకంటే అంతకంటే అమ్మవారి చెప్పండి. అమ్మవారి విస్తృత గురించి చెప్పండి. అమ్మవారు దేవుడి దయ వల్ల ఏదనుకుంటే అది అయింది. అది కరింపాద. నా పేరు సరోజన. నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జాతర ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉంది. నాది అమ్మవారిని తీసుకొచ్చే మళ్ళీ మన ప్రవేశం ఇప్పటి వరకు సమర్థవంతంగా చేసినాం. రేపు కూడా అమ్మవారిని మన ప్రవేశం కూడా జాగ్రత్తగా సమర్థవంతంగా చేసుకోమని చెప్పి నమ్మకం ఉన్నది. అమ్మవారిని తీసాము. ఈవెన్ అందరికీ ఎల్లప్పుడు ఉంటాయని చెప్పి భావిస్తున్నాను. అమ్మగారి యొక్క మహిమలు అంతా ఇంకానే ఉన్నారు. చిన్న గ్రామంలో జాతరైన మొదలైన జాతర లక్షల మంది కోట్ల మంది రావడం అనేది ఆ అమ్మల యొక్క మహిమ మూలంగానే ప్రతి ఇంట్లో ఇలవేర్పులుగా కష్టాలకు సుఖాలకు అన్నిటికీ మరి నెరవేర్చే తల్లులుగా పేరు గాంచారు. కాబట్టి ఇన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. గతంలో ఆదివాసీ కుటుంబాల మీదనే పరిమితం ఏర్పడిన పండుగ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో డాలర్స్ కూడా వేసిపోయినటువంటి కాదు. కాబట్టి ఈ రకంగా వెనుమందరం అనేది చాలా అదృష్టం. రేపాక గ్రామం నుంచి వచ్చిన కృష్ణ
మీ అమ్మగారు తప్పిపోయి రేపాక గ్రామానికి వచ్చిన కృష్ణ మీ అమ్మగారు తప్పిపోయి ఉన్నారు సార్లమ్మ ఎగ్జిట్ గేట్ పక్కన ఉన్న శిబిరంలో ఉన్నారు దయచేసి మీరు అందుబాటులో ఉంటే వచ్చి వారిని తీసుకెళ్లాల్సిన తెలియజేస్తున్నాం అలాగే వేల్పుల సరోజిని గారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ప్రత్యేక శిబిరం దగ్గర ఉన్నారు అందుబాటులో ఉంటే వచ్చి తీసుకెళ్లాల్సిన తెలియజేస్తున్నాం అందుబాటులో ఉంటే ఆ లైన్ కొంచెం స్లోగా మూవ్ చేస్తూ ఉండండి జంపన్న బాబు క్యూ లైన్ ఇన్ఛార్జెస్ మూవ్ చేస్తూ ఉండండి బాబు దయచేసి ఎవరు క్యూ లైన్ మించి దాటే వాళ్ళు మొత్తం వచ్చేస్తారు సమ్మక్క ఎగ్జిట్ గేట్ ఎవరు దాటద్దా కదా బాబు ఎందుకు చూడండి ఎనక గేట్ దాడుతున్నాడు బాబు గెలవాలంటే నెట్టండి గేట్ దాటే వాళ్ళు ఎందుకు నెట్టండి ఎవరిని రానివ్వద్దు ఇక్కడికి అవకాశం ఇస్తే అందరూ వచ్చేస్తారు బాబు దయచేసి భక్తులు గమనించాలి ఎవరు కూడా క్యూలైన్ దాటి బయటకు వెళ్ళదు ప్యాక్ అయిపోయారు అక్కడ చాలా మంది ఉన్నారు దయచేసి భక్తులు త్వరగా పంపే ప్రయత్నం చేయండి అమ్మవారిని దర్శనం చేసిన భక్తుల విజ్ఞప్తి ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా కేటాయించిన స్థలంలో కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు కూడా హుండీలో వేసుకుని ఆలయ అభివృద్ధికి తోడ్పడాలి అమ్మవారికి సమర్పించే బెల్లం ఇతర వస్తువులు ఏవి కూడా మీరు క్యూలైన్ పయనించి అదే దగ్గర వస్తుంది ఇట్లా
ఉండాలి జరపాలమ్మ సార్నమ్మ ఎంట్రన్స్ సార్నమ్మ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ గేట్ వరకు కూడా క్యూ లైన్ రద్దీగా ఉంది దయచేసి డ్యూటీ పాయింట్ లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా లైన్ మూవేయండి కొంచెం కొంచెం జంపన్న వాగు క్యూ లైన్ మూవ్ అవ్వాలండి జంపన్న వాగు క్యూ లైన్ చాలా స్లోగా రన్ అవుతుంది జంపన్న వాగు క్యూ లైన్ ఇన్ఛార్జ్ ఆల్ డిపార్ట్మెంట్ అదే ఎన్హెచ్ఎస్ వాలంటీర్స్ పుస్తింగ్ టీం పోలీస్ వాలంటీర్స్ అందరూ దయచేసి క్యూ లైన్ కొద్దిగా మూవ్ చేయండి అయిపోయిన భక్తులు త్వరగా బయటికి రావాలి బాబు కొచ్చింగ్ టీం మేనేజర్స్ వాలంటీర్స్ చిన్న మీరు నలుగురు ఒక దగ్గర ఉన్నారు రావాలి ముందుకు రండి ఒకరు మీరు ముగ్గురు ఒకరు ముందుకు రండి దాసరి బాలకృష్ణ మీ అమ్మగారు అమృతమ్మ సుమారు 75 సంవత్సరాలు ఉంటాయి మీకోసం ఆవిడ మైక్ పాయింట్ వద్ద ఎదురు చూస్తున్నారు భక్తులు గమనించాలి అమ్మవారికి సమర్పించే బంగారం కానీ కొబ్బరికాయలు కానీ పయనించి ఎవరు విసిరేయకూడదు దయచేసి గమనించండి అమ్మవారికి సమర్పించే బంగారం ఇతర వస్తువులన్నీ కూడా అక్కడున్న వాలంటీర్స్ ద్వారా చేతికి ఇచ్చి అమ్మవారికి సమర్పించుకోవాలి ఎవరు కూడా పయనించి విసిరకండి భక్తుల గమనిగా అమ్మవారు సమర్పించే బంగారం మరియు కొబ్బరి ముక్కలు కూడా పయనించి విసిరవద్దు అమ్మవారు సమర్పించే బంగారం మీకు అందుబాటు జంపన్న వాగు క్యూ లైన్ రద్దీగా ఉంది దయచేసి క్యూ లైన్ కొచ్చింగ్ టైం సెలెక్ట్ అవ్వాలి మీరు జంపన్న వాగు క్యూ లైన్ పోవాలి జంపన్న వాగు క్యూ లైన్ చాలా స్లో ఉంది భక్తులకు విజ్ఞప్తి దయచేసి ఎవరు కూడా కొబ్బరి ముక్కలు బెల్లం పయనించి విసిరకండి మా భక్తులు మీకే చెప్పేది ఎవరు కూడా బంగారం కానీ కొబ్బరి ముక్కలు కానీ పయనించి విసిరకండి బాబు జరగాలమ్మ దర్శనం చేసుకున్నారు త్వరగా బయటికి వచ్చేయండి అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వస్తే మీ వెనకాల వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది దయచేసి భక్తులు గమనించండి బాబు దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి రాక ముందుకు రండి బాబు వాలంటీర్స్ అని పంపించారు మీరు లక్ష్మి వరంగల్ నుంచి వచ్చినారు మీ స్నేహితులు కీర్తి నగర్ చేశారు వరంగల్ దగ్గర కీర్తి నగర్ లక్ష్మి గారు తప్పిపోయి రాజేశ్వరరావు సుభద్ర
మీతో పాటు వచ్చిన తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. లక్ష్మీ కీర్తి నగర్ వరంగల్ నుంచి వచ్చిన వారు మీతో వచ్చిన స్నేహితులు సుభద్ర గారు మీతో వచ్చిన లక్ష్మీ గారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. దర్శనం చేసుకున్న భక్తులు బయటికి వెళ్తేనే వెనకాల వచ్చే భక్తులకు దర్శనం కలుగుతుంది. గమనించాలి కాల్ డిప్టేషన్ స్టాఫ్ అలాగే టూలైన్ ఇన్ఛార్జెస్ మూవ్ చేయాలి మీరు వాళ్ళని. జంపన్న బాబు క్యూ లైన్ బాబు ఎవరన్నా కొంచెం టైం జంపన్న బాబు క్యూ లైన్ మూవ్ చేయాలి. చాలా స్లోగా వస్తుంది లైన్. కిరణ్ గుడ్డుకుంటే వాళ్ళు కిరణ్ బోటి వాళ్ళు చింపేస్తాను. ఈసం విజయలక్ష్మి గోవిందరావు